फ्रेंड्स वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल। सो फ्रेंड्स प्रति वीडियो पूर्ति चूँगी अन्नी विषया चाल क्षुण्ण अर्थम होता है। ओके इकड़े एवरते कांपटेट फील्ड की प्रिपेर प्रिपेर प्रति चूँगी अलगे डिस्क्रिप्शन ने एक्सलेंट मीडियम इंग्लिश मीडियम प्राक्टिस बिट्स की संबंधी अन्नी विषय बुक्स चक्कगा निजंगा नच्चितेने ओकेना नेनु सजेशन चेस्तुन्ना चक्कगा मंची बुक्स उंटाई अलागे कोंतमंदिकी संबंधिंचि अनामेम ईओ एग्जिक्यूटिव की संबंधिंचि ग्रूप्स संबंधिंचि मेमु प्रिपेर अवुतामन्ना अनन्नटुवंटि वारिकि तेलुगु मीडियमु इंग्लीश मीडियमु रेंडु मीडियंलो उन्नटुवंटि वन आफ् दि बेस्ट बुक्स पेट्टानु। अलागे मन टेलीग्राम ग्रूप उंदी लिंकुलो उंटुंदि मीकु डिस्क्रिप्शन लो। सो अडमिन नेने उन्ना एवरी कलगा ओनली बिट्स मात्रमे प्राक्टिस उंटाई चाला पर्फेक्ट उंटाई प्रति बिट एग्जाम पॉइंट ऑफ व्यू ला उंटदी प्रति बिट मीकु एग्जाम लो अडिगे विधंगा उंटदी। ओकेना सो इक्कड प्रभुत्वं मनं चूसिनट्लयिते ఒక కీలకమైనటువంటి ముందు అడిగేస్తుంది దయచేసి ఫ్రెండ్స్ అందరూ ఎందుకంటే ఫ్రెండ్షిప్ డే రోజున మనం మంచిగా చక్కగా అన్ని విషయాలు తెలుసుకోవాలా ఇక్కడ విషయాన్ని మీరు పూర్తిగా మీరు చూడండి కంటికి కట్టినట్లుగా అన్ని విషయాలు చెప్తాను। ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విధానం ప్రతి సో ప్రతి 2000 జనాభాకు సో ప్రతి 2000 జనాభాకు సో ఇప్పుడు ప్రభుత్వం చెప్పిందిగా ప్రతి 2000 జనాభాకు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ సో రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉండాలి అంటే ప్రతి 2000 జనాభాకి అంటే దాని అర్థం ఏంటి ప్రతి గ్రామ సచివాలయం ఉన్న పరిధిలో అవునా కాదా। ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను జాగ్రత్తగా మీరు వినండి। ప్రతి 2000 జనాభా అంటే ఏ జనాభా ప్రాతిపదిక మేరకు తీసుకున్నారు ఏ జనాభా ప్రాతిపదిక 1971 లేదా 2011 జనాభానా సో ఇది కావా మీకు 1971 జనాభా లెక్కల ప్రకారం అంటే రీసెంట్గా మనకి ఏర్పాటు చేసినటువంటి గ్రామ సచివాలయాలు మీరే చెక్ చేసుకోండి నేను చెప్పింది అవునా కాదా అన్నదిని డీ లిమిటేషన్స్ కనబడతా ఉంటాయి మనకి మీకు ఎంత పర్ఫెక్ట్గా ఎవరు చెప్తారండి ఈ విషయాలు ఏదో పేపర్లో కటింగ్ ఎత్తే దాన్ని చూస్తూ ఉంటారు చాలామంది మీరు చక్కగా మీరు తెలుసుకోండి డీ లిమిటేషన్స్ కనబడుతున్నాయి మనకి రిజర్వేషన్స్ రెండోదిగా 2011 జనాభా లెక్కల ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం అంటే దాదాపుగా కొన్ని లక్ష పైగా వస్తాయి ఆఫీసులు అప్పుడు మరి ఏంటి కదన్నా అని అంటే కనుక ఇది కూడా జాగ్రత్తగా వినండి రిజిస్ట్రేషన్ ఆఫీసు ప్రభుత్వం ఉంది భూములకు సంబంధించి ఆయా గ్రామాలలో ఆయా పట్టణాలలో భూములు ప్రభుత్వ భూములు ఎన్నున్నాయి రెండోదిగా వ్యవసాయానికి చెందినటువంటి భూములు ఎన్నున్నాయి ఇవన్నీ మొత్తం నిరుపయోగంగా ఉన్నటువంటి భూములు ఎన్నున్నాయి వాస్తవ రూపాలు తెలియాలి అంటే అలాగే రిజిస్ట్రేషన్ శాఖ కూడా ప్రజలు ఎక్కడ ఎంతంత దూరమే వెళ్ళవసరం లేదు వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళవసరం లేదు వ్యయ ప్రయాసం అవసరం లేకుండా ప్రభుత్వమే ఇంటి దగ్గరికి వచ్చే విధంగా ఈ శాఖలు ఏర్పాటు చేస్తుంది। ఓకే మరి దీనికి సంబంధించి సిబ్బంది గురించి చెప్పలేదు ఇంతవరకు అయితే కనుక రాలేదు కానీ మనకు వచ్చినటువంటి కొన్ని న్యూస్లు అయితే కనుక ఉన్నాయి అది ఏంటి ఈ రిజిస్ట్రేషన్ శాఖలో లేదా రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఎవరి సిబ్బందిగా ఉండే అవకాశం అయితే కనుక ఉంది ఎవరికి లాభకరంగా ఉండబోతుంది దీనివల్ల ఎవరైనా నష్టపోయే వాళ్ళు ఉన్నారా లేదా ఓకే మనం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ప్రభుత్వం చక్కగా దీని గురించి త్వరలోనే ఏదైనా స్పందించేటువంటి అవకాశం అయితే కనుక చక్కగా ఉంది ప్రభుత్వం చెప్పిన ఇన్ఫర్మేషనే నేను మీకు పూర్తి స్థాయిగా విశ్లేషణ చేసి విశదీకరించి క్రోడీకరించి మీకు చెప్తా ఉంటాయి ఈ విషయాన్ని ఓకే ఇక్కడ ఈ విషయాన్ని చాలా జాగ్రత్త గుర్తుపెట్టండి ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్స్లో ఓకే ప్రభుత్వం కొంత మీరు గతంలోని ఈ సంవత్సరం ఈ 2021 మనకి మార్చి అనుకోండి బహుశా మార్చి ఏప్రిల్లో ఆ టైంలో ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము రిజిస్ట్రేషన్స్ అనేది ఒక ఆఫీస్ని ఏర్పాటు చేస్తున్నాం దీనికి మొదటిగా చూడండి పంచాయతీ
పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫోర్ ఉండాలా అంటే గ్రేడ్ ఫైవ్లను సో వీరిని గ్రేడ్ ఫైవ్లను గ్రేడ్ ఫోర్ కింద మార్చి ట్రైనింగ్ ఇచ్చి గ్రేడ్ ఫైవ్లను గ్రేడ్ ఫోర్గా మార్చి వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి డిపార్ట్మెంట్లో వచ్చేసరి వారికి ఇచ్చి వీరి గ్రేడ్ ఫోర్ చేసి ట్రైనింగ్లో వీరికి ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులోను పవర్స్ అనేది ఇవ్వాలి అని అనుకున్నారు. అది మాత్రం అవసరం, సాక్షిలో కూడా వచ్చింది, మీరు చూడండి. రెండవదిగా నెక్స్ట్ మీరు చూస్తే ఇంకా పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ సిక్స్లను గ్రేడ్ ఫైవ్గా ఏర్పాటు చేసి వీరికి 6 నెలలు ట్రైనింగ్ ఇవ్వాలని కూడా చెప్పారు. అర్థమైందా? వీరికి 6 నెలలు ట్రైనింగ్ ఇవ్వాలని కూడా చెప్పారు. కాబట్టి మీరు చూడండి, ఇది నేను గతంలో కూడా నేను చెప్పాను. ఇంకొక రెండోది మూడోదిగా మనం చూస్తే, సో భూముల గురించి పూర్తిగా ఎవరికి తెలుసు? భూముల గురించి పూర్తిగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి బాగా తెలుసు. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది రెవెన్యూ. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇక్కడ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరైతే విఆర్ఓలు ఉన్నారో, సో విఆర్ఓలను చూడండి, సీనియర్ విఆర్ఓలకు మళ్ళీ వీరికి ట్రైనింగ్. రీసెంట్గా కూడా నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఎంప్లాయీస్ యూనియన్ రెవెన్యూ యూనియన్ వీళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. అంటే విఆర్ఓలను సీనియర్ అసిస్టెంట్లుగా సీనియారిటీ ఇచ్చి వారికి పదోన్నతులు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా చెప్పారు. కావాలంటే మీరే చూడండి. సో గతంలో కూడా ఇక్కడ విఆర్ఓలకు ఒక ట్రైనింగ్ ఇచ్చి 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వీరిని కూడా నియమించాలి, ఏది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నియమించాలని కూడా అది కూడా వచ్చింది. సో దీని మీద ఇంతవరకు అయితే కంక్లూజన్ ఏది రాలేదు, అది కూడా చెప్తున్నా. ఇంతవరకు కంక్లూజన్ అయితే కనుక ఏ విధమైనటువంటిది రాలేదు. మరి కీలక అడుగు అయితే కనుక ప్రభుత్వము ముందడుగు వేసింది, మనం దాన్ని ఆహ్వానించదగింది. మన సిబ్బందిని ఏ విధంగా నియమిస్తారు, దాంట్లో ఎవరుంటారు, ప్రస్తుతం ఉన్నటువంటి సిబ్బంది పరిస్థితి ఎలా ఉందంటే, వారు మేము అటెండెన్స్నే చూసుకోవాలా, వస్తున్నటువంటి పథకాలని పంపించాలా, వారికి ఈ లబ్ధి చేకూర్చబడాలా, రెండోదిగా మేము డిపార్ట్మెంటల్ టెస్ట్లే పాస్ అవ్వాలా, లేదా డిపార్ట్మెంటల్కి సంబంధించినటువంటి ఇక్కడ మేము రాయవలసినటువంటివి రాత్రి పగలు కూడా ఇక్కడే ఉంటున్నాము, ఏంటి ఇదొక డైనమాలో ఉండిపోయింది. మరి ప్రభుత్వం దీని మీద కూడా త్వరగా చర్చించి ఆయా విషయాలను కూడాను మరి నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు కదా, సో నిరుద్యోగులకు ఒకవేళ ఇది గ్రూప్ 2 యాక్చువల్ చెప్పాలంటే రిజిస్టర్డ్ పోస్టులు మనకి గ్రూప్ 2 సెక్షన్స్లో ఉంటాయి. సబ్ రిజిస్టర్ రీసెంట్గా గ్రూప్ 2 సంబంధించి 5 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఎంత ఆశపడుతున్నారు, వస్తాయా రాదా ఏంటి కదా ఇవి. ఒకవేళ ప్రభుత్వం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి గారే చాలా స్పష్టంగా ఒక 3-4 డేస్ బ్యాక్ చెప్పారు ఆయన కూడా. అవునా కాదంటే మీరు ఆలోచించండి. ఆయన చెప్పారు ఓకే ప్రారంభించాలన్నారు, మరి సిబ్బందికి సంబంధించి దీనికి ఎగ్జామ్ పెట్టి తీసుకోవాలా లేదంటే వేళ్ళనే పెట్టి తీసుకోవాలా. సో వేళ్ళనే పెట్టి తీసుకుంటే ఎవరు నష్టపోతారు, లేదంటే ఎగ్జామ్ పెడితే ఎవరు లాభపడుతూ ఉంటారు. సో ఇదంతా కూడా అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎగ్జామ్ పెట్టాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, రెండోదిగా వేళ్ళు తీసుకోవాలంటే ట్రైనింగ్ ఇచ్చి వేళ్ళు పెట్టుకోవచ్చు. సో అన్ని రకాలుగా మనం ఆలోచించగలుగుతూ ఉండాలి. దీని గురించి ప్రభుత్వం త్వరలోనే పూర్తి స్థాయిగా మనకి మంచి ఇన్ఫర్మేషన్ అవన్నీ ఇస్తుందని మనం చక్కగా చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఏది ఉన్నా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా పూర్తిగా మీకు చక్కగా నేను అందించడానికి 100% నేను ప్రయత్నం చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ కూడా.